గత కొంతకాలంగా అద్భుత ఫామ్ లో అదరగొడుతూ ఇటు బ్యాటింగ్ లో అటు వికెట్ కీపర్ గా సత్తా చూపుతున్న టీమిండియా యువ ఆటగాడు కెఎల్ రాహుల్ అనతి కాలంలోనే మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్ గా పేరు సంపాదించాడు కెరీర్ ఆరంభం నుంచి స్ట్రోక్ ప్లేతో అలరిస్తూ భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అలాంటి కేఎల్ రాహుల్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు అయితే ఇది క్రికెట్ మైదానంలో కాదు సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ను ట్విట్టర్లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఐదు మిలియన్లకు చేరింది ఈ విషయంపై రాహుల్ ఆనందం వ్యక్తం చేస్తూ స్పందించాడు మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు జీవితంలో ఎన్నో కష్టాలు పడి మీరిచ్చిన సహకారంతో ఇక్కడిదాకా దాకా చేరుకున్న మీ అభిమానం ఎప్పుడూ నా మీద ఇలానే ఉండాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు ఇక కేఎల్ రాహుల్ రెండు వేల పద్నాలుగులో టీమిండియా తరఫున తొలి టెస్ట్ ఆడాడు కెరీర్ ఆరంభం నుంచి సొగసైన షాట్లతో అలరించిన రాహుల్కి అప్పటి నుంచే అభిమానులు అండగా నిలిచారు ఇక తన కెరీర్లో ఇప్పటి వరకు ముప్పై ఆరు టెస్టులు ముప్పై ఐదు వన్డేలు నలభై ఐదు టీ ట్వంటీలు ఆడిన రాహుల్ వన్డేలో నలభై ఐదు పాయింట్ తొమ్మిది మూడు సగటుతో పదమూడు వందల ముప్పై రెండు పరుగులు టీ ట్వంటీలో నలభై నాలుగు పాయింట్ సున్నా ఐదు సగటుతో పదిహేను వందల నలభై రెండు పరుగులు చేశాడు ఇక టెస్టుల్లో రెండు వేల ఆరు పరుగులు చేశాడు అలాగే మూడు ఫార్మెట్లలోనూ రాహుల్ సెంచరీ చేయడం విశేషం ఇక ఇటీవల యుఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ రెండు వేల ఇరవైఓ సీజన్లో రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహించిన రాహుల్ ఒక సెంచరీ ఐదు అర్ధ సెంచరీలతో మొత్తం పద్నాలుగు మ్యాచ్లో ఆరు వందల డెబ్బై పరుగులు సాధించి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఇక మరోవైపు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ పదిహేడు నుంచి ప్రారంభం కానున్న తొలి డే అండ్ నైట్ టెస్టుకు తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్ పృథ్వీష వికెట్ కీపర్గా